సినిమాలో ఒక మంచి పాట రాసే అవకాశం అనూప్ గారి ద్వారా, భవ్య క్రియేషన్స్ ద్వారా, శ్రీవాస్ గారి ద్వారా లభించింది. సాధారణంగా సినిమాలో మొదటి పాట అంటే ఆంగ్ల పదాల హడావిడితో, పాశ్చాత్య సంగీత లయ మంత్రంతో నడుస్తూ ఉండే ఈ రోజుల్లో ఒక చక్కటి మధురమైన పాట, సౌందర్యాన్ని ఆరాధించే పాట పెట్టాలన్న ఒక నవ్యమైన ఆలోచనకి శ్రీకారం చుట్టారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే నాకు నిన్ను చూడగానే నాకేదో అయ్యింది అన్న పాట రాసే అవకాశం లభించింది. ఈ పాట చాలా ప్రజాదరణ పొంది నాకు కుడి చెవు నుంచి ఎడం చెవు నుంచి కూడా నా ఫోన్ నాకు పని చెప్తుంది. ఇలాంటి పాట రాసినందుకు, అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ అనూప్ రూపెన్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఫంక్షన్ తందే. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా ఆడియోలు మీద ఆడియన్స్ తిరుగుబాటు చేస్తున్నారు. అట్లీస్ట్ సోషల్ మీడియాలో చూస్తుంటే సౌండ్ అంటున్నారు, హోర్ అంటున్నారు, ఏదో ఇంత రెపర్ ఎందుకు అవుతున్నారు అన్నది నాకైతే అర్థం కాలేదు. అఫ్ కోర్స్ మేము ఏం రాసినా, ఏం చేసినా, ఏం తీసినా ప్రేక్షకుల కోసం కాబట్టి వాళ్ళని మెప్పించడమే మా కర్తవ్యం. దానికి మేబీ మేము కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ అనూప్ రూబెన్స్ తను నాకు బాగా ఇష్టమైన ఆడియో ఇష్క్, అలాగే గుండె జారి గల్లంత అయింది. అంత ది బెస్ట్ అందరూ తన వాళ్ళ ఫస్ట్ ఫిలిమ్స్ కోసం సేవ్ చేసుకుంటారు. తను తన బెస్ట్ ఇచ్చేసాడు, ఆ తర్వాత ఏమిస్తాడని టెన్షన్ పడ్డా. కానీ వాటిని బీట్ చేసే ఆడియో ఈ సినిమాకి ఇచ్చాడు. సో తనను తను ప్రతిసారి ఛాలెంజ్ చేసుకుంటూ, తన మ్యూజిక్కే తనకి పోటీగా తను ఫీల్ అవుతూ తను ముందుకెళ్తున్నాడు. ఫస్ట్ కాపీ చూసాం మొన్నే ఆఫ్టర్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అరే ఇది కనుక కొంచెం ముందు చూసుంటే గుంటూరు, వైజాగ్ ఇంకొక రెండు మూడు ఏరియా కూడా తీసుకునేవాడిని. ఈ పిక్చరు ఎందుకంటే ఫస్ట్ మేము భవ్య క్రియేషన్ తోటి, నేను, గోపిమోహన్, మేదరం భవ్య క్రియేషన్ తోటి ఆ సంస్థలో పనిచేయడం ఫస్ట్ టైం, అలాగే గోపిచంద్ గారితో నేను పనిచేయడం ఫస్ట్ టైం. ఎందుకంటే గోపిమోహన్ ఆల్రెడీ లక్ష్మణ్ సినిమాకి పనిచేశాడు. సో ఇది మా ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గోపి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం అయినా కూడా లక్ష్యం ఎప్పటి నుంచి ఫస్ట్ టైం కలిసి ఆయన కోసం పనిచేయడం, అది స్క్రీన్ ప్లే. మా శ్రీధరు తను మా దగ్గర పనిచేశాడు, తను చాలా మంచి కథ, ఆ కథ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఒక మంచి స్క్రీన్ ప్లే ఇవ్వడానికి ఒక మంచి బేస్ ఇచ్చింది. లోకీ అన్న సినిమా రేపు 26th నాడు రేపు థియేటర్లోకి వచ్చినప్పుడు మీ అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్, ఎందుకంటే కామెడీ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అని ఇట్ నా ఫీలింగ్. అన్ని ఎమోషన్స్ తెలిసిన వాటి హాస్యం పండించగలడం. ఎందుకంటే ఈ స్టేజ్ మీద మా గురువు గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు, అందరూ వాళ్ళు ఏమనుకుంటారంటే కామెడీగా ఒక నాలుగు డైలాగ్స్ వాళ్ళు రాసిన చదివేస్తే కామెడీ పండుతుంది అనుకుంటారు. అది కాదు, చాలా కష్టం. ఆ టైమింగ్ పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక కామెడీ రైటర్గా అది మేము దాన్ని రాస్తున్నప్పుడు మాకు దాంట్లో ఉన్న బాధలు ఏంటో తెలుసు. ఏ రసం, అన్ని రసాల కన్నా అతి క్లిష్టమైన రసం హాస్యరసం. దీని ఆ హాస్యాన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టోరీలో ఉంటూ తన క్యారెక్టర్ని ఫాలో అవుతూ కామెడీ పండించారు గోపిచంద్ గారు. అట్ ద సేమ్ టైం హీరోయిజం దానికి మెయింటైన్ చేయాలి. అలాగే మేము పనిచేసిన అన్ని సినిమాల్లో నేను గోపిమోహన్ అటు డీ నుంచి మన బాద్షా వరకు మేము పనిచేసిన అన్ని సినిమాల్లో బ్రహ్మానందం గారికి ఒక ప్రత్యేకమైన ఆయన పాత్ర ఉంటుంది, పేరు ఉంటుంది. అలాగే ఈ సినిమాలో వాటికి ధీటుగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది, సిప్పి అనే క్యారెక్టరు. ఆ సిప్పి అంటే శ్రీధర్ సీపాన అని పేరు కూడా పెట్టింది ఆయనే, సిప్పి అని. ఆయన క్యారెక్టర్ పేరు శ్రీధర్ సీపాన. సో ఆయన కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎందుకంటే ఇందులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయింది. నే రవి గారు, మా ఆనంద్ ప్రసాద్ గారు, మా హీరో గోపిచంద్ గారు, సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఇంకో ముగ్గురు అండి, మా గురుగారులు ఇద్దరు, కోన వెంకట గారు, గోపిమోహన్ గారు. ఇంక ముగ్గురు అంటే ఎవరు, నేనే బహుశా, మా అన్నయ్య శ్రీవాస్ అన్నయ్య డైరెక్టర్. సో
ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఒక డైరెక్టర్గా ఆయన నాకు ఇచ్చిన రెస్పెక్ట్, ఒక కోనా గారు చెప్పినట్టు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి డైలాగ్స్లోని ప్రతి సీన్ విషయంలోని నాతో కన్సల్ట్ చేస్తూ చాలా బాగా చేశారండి. నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుందండి, కోనా గారు ప్రతిసారి ఓపెనింగ్స్ ఎదిరిపోతాయంటే నాకు బీపీ పెరిగిపోతుంది. ఇక్కడ సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఆయన చెప్పారండి గుంటూరు కొనుక్కున్నారని, నేనేమో శ్రీకాకుళం కొనుక్కున్నాను సార్. సో టెక్నీషియన్స్ ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి కొనుక్కున్నామంటే సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుందో మాకు తెలుస్తుంది. మోహన్ వెంకట్ గారికి, గోపిమోహన్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పనిచేశాను. ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా, ఎలాంటి ఈగో లేకుండా కథ బాగా రావాలి, నేను బాగుండాలని ఈ కథ పనిచేశారు, అందుకని కథ ఇంత బాగుందండి. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు నన్ను కొడుకులా చూస్తున్నారు. ఫస్ట్ ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే అనూప్ గారు, అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్, బికాజ్ ఇంతకుముందు కూడా అతని పాటల మీద వర్క్ చేశాను. బేసిక్ ఈ సాంగ్స్లో చాలా చాలా కిక్ ఉందండి. అంటే సాంగ్ వింటుంటేనే నేను ఆడియో తీసుకున్నప్పుడు డైరెక్టర్ గారు పిలిచి కాన్సెప్ట్ చెప్పి ఆడియో మనకు చేతికి ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ వింటూ ఉండేవాడిని. ఏదో ఒక తెలియని కిక్, ఏదో తెలియని కిక్. ఇందాక ఆయన పాడారు కదా అనంత శ్రీరామ్ గారి సాంగ్, అది చాలా చాలా బాగుండే సాంగ్. అండ్ ఎలా చేయాలి ఎలా చేయాలంటే వీళ్ళు నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. అండ్ మన హీరో గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, సో నేను కొంచెం స్టైలిష్గా చేయాలి, ఆయనతో చేయించాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ కొంచెం కంఫర్ట్ జోన్ ఉంటుందా లేదా అని. కానీ హ్యాట్స్ ఆఫ్ అండి హీరో గారికి. ముందు అందరూ చెప్తున్నారు హీరో గారు సూపర్ 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 అని. ఆయన సూపర్ అండి, నిజంగా అసలు డార్లింగ్. అసలు ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటూ మాస్టర్ లేదా ఎవరికైనా ఏది చెప్పినా అది జాగ్రత్తగా దాన్ని వింటూ దాన్ని ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళిపోయి దాంట్లో పర్ఫామ్ చేసే టైంలో మనకి ఏమాత్రం, అందులో ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే ఏంటంటే ఎప్పుడు మనకు వర్షం పడుతుంది ఎప్పుడు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. సో అలాంటి టైంలో మనకు అవుట్పుట్ అనేది ఫాస్ట్గా రావాలి. సో అలాంటి టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఆర్టిస్ట్ అనేవాళ్ళు అంత పర్ఫెక్ట్ ఉండాలి. కానీ సూపర్ అండి, అసలు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను నా స్టెప్స్ తోటి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్, అంటే మీరు బాగా ఇష్టపడేలాగా చేసినందుకు ముందుగా డైరెక్టర్ గారికి అండ్ మా కెమెరామెన్ గారికి, సార్ కోనా సార్ మీరు అండ్ మీ అందరికీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సినిమా కూడా కొంచెం మీకు తెలియకుండా చూసాను, సో చాలా చాలా నవ్వుకుంటున్నారు అందరూ. అందరూ చాలా నవ్వుకునే సినిమా అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ సినిమాలో నాకు మూడు పాటలు చేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అందరికీ నాతో పాటు అందరికీ ఈ మూవీకి అందరికీ సక్సెస్ రావాలని, అందరినీ ఆయుర ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలి ఆ దేవుడు అని కోరుకుంటాను సార్. అంద గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలా ఉందంటే ఏదో హనుమంతుడు ముందు ఉప్పుగంతులు వేసినట్టు. చాలా పెద్ద క్యారెక్టర్ మీది ఇది చాలా సూపర్ అండి. అదేంటంటే నేను మొన్న అప్పుడు రెండు ఎపిసోడ్లు చేశానండి జబర్దస్త్లో. నేను నాగబాబు గారు పర్మిషన్ తీసుకుని ఒక మాట చెప్పాను నేను నాకు, ఎందుకంటే బ్రహ్మానందం గారితో పాటు మీరందరూ చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు బ్రహ్మానందం గారితో మాకు పరిచయం అలా ఉంది, మేము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తుంటే బ్రహ్మానందం గారు చెప్తే పాస్పోర్ట్ ఓకే అయిపోయిందంట. నేను అలా చెప్పుకోనండి, ఎందుకంటే మా జిల్లా మనిషి ఆయన, పశ్చిమ గోదావరి జిల్లా. బ్రహ్మానందం గారు మంచి పీక్లో బయలుదేరుతున్న రోజుల నుంచి నేను బ్రహ్మానందం గారిని చూస్తూ ఉన్నానండి, మద్రాసు నుంచి చూసామాట. నేను చాలాసార్లు చెప్తానండి ఇండస్ట్రీలో ఉన్న, అంటే జబర్దస్త్లో ఒక ఎపిసోడ్ చేసాం నేను రాఘవ అనే కమెడియన్ ఇద్దరం కలిసి చేసాం. కోహినూర్ డైమండ్ అని ఎవరో ఎక్కడ ఏం చేయలేరు, ఒకటే ఉంటుంది మొత్తం వరల్డ్లో, ఆ కోహినూర్ డైమండ్ బ్రహ్మానందం గారు. నేను ఒకటి చెప్పామాట, పల్లకి మోసే ప్రతి ఒక్కడు, బోయీలు కూడా అందరూ, ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మానందంలాగా ఫీల్ అయిపోతే ఇంకా చెప్పాల్సింది ఏముంది, నాగబాబు గారు ఇది మటుకు టెలికాస్ట్ చేయాల్సిందే మీరని చెప్పాం. అది ఏ సార్ లేదో తెలియదు. నేను ఒకటే చెప్పానండి, చాలామంది నటులు క్రమశిక్షణ కానీ మిగతా విషయాలు కానీ చూసి నేర్చుకోవాలి సీనియర్స్ దగ్గర. మీరందరూ ఏంటంటే వేసవి రద్దీ కోసం స్పెషల్ బస్సులు వేస్తారు అలాంటి వాళ్ళు, ఆ రద్దీ అయిపోయాక బస్సు దిగిపోతారు, కాబట్టి స్టాండర్డ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. మా ఊర్లో రేలంగ్ గారి ఇంటి పక్కనే మా ఇల్లు తాడేపల్లిగూడెంలో. ఆ రేలంగ్ గారు ఎంత పేరు ఉందో మా గురువు గారికి అంత పేరు, ఇంకా చాలా పెద్ద పేరు రావాలని ఇంకా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చూసిన కొన్ని ఇన్సిడెంట్లు చెప్తున్నాను. ఒక రాగానే ప్రతి ఒక్కరు ఏమ్మా అదే అంటారు, ఒక సినిమా కూడా చేయడు బ్రహ్మానందం గారి లెవెల్లో మాట్లాడతాడు అతను. సో ఈ సినిమా పరంగా ఒక మహానటుడితో పాటు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి భవ్య ఆనంద్ గారికి, డైరెక్టర్ వాసు గారికి, అలాగే కోన వెంకట గారు, గోపిమోహన్ గారు బాగా చేసేవారని చెప్పడం నిజంగా అసలు ఎప్పుడు స్టేజ్ మీద అసలు వాళ్ళతో పక్కన కూర్చోలేదు, ఎప్పుడూ నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు.
నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసు గారికి, గోపీచంద్ గారు ఈ సినిమాలో మామూలుగా క్లైమాక్స్లో ప్రతి హీరో యాక్షన్ హీరో, ఆయన స్కీమే ఉంటుంది ఎక్కడైనా సరే ఏ సినిమాలో అయినా అలాంటిది. దాంట్లో కూడా నన్ను ఒక పార్ట్లో ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది నే సినిమా ఎలా ఫీల్ అవుతాడంటే, నేను కూడా ఎంఏ చదివి వచ్చినానండి, బట్ నేను చదువుకున్నానని అహంకారంగా మాట్లాడలేదు. నేనేంటంటే వందల్లో ఉన్నవాళ్ళు వేళ్ళలోకి వచ్చాం, వేళ్ళలో ఉన్నవాళ్ళు అలా పెంచారు కాబట్టి నేను ఒక జాబ్లా ఫీల్ అవుతానండి. నేను ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఒక కార్పొరేట్ మేనేజర్ స్థాయికి చేరే అంత లెవెల్కి ఈ సినిమా ఇచ్చినటువంటి భవ్య ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా, అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్టోరీ విన్నాగానే నాకు ఒక మంచి హిట్ సినిమా వచ్చింది అని ఫీల్ వచ్చింది. ఇప్పుడు సినిమా ఫినిష్ అయింది, చూస్తే చాలా బాగా వచ్చింది సినిమా. శౌర్యం సంఘం తర్వాత నా గోపి గారితో ఇది మూడో సినిమా. ఇది శౌర్యం కన్నా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. మళ్ళీ శౌర్యం తర్వాత ఆనంద్ ప్రసాద్ గారితో భవ్య క్రియేషన్లో నేను చేస్తున్న సెకండ్ సినిమా. అంటే ఈ సినిమాలో నేను అడిగిన ఎక్విప్మెంట్స్ కానీ లైట్స్ కానీ ఏదేదో నాకు కావాల్సిందో అన్నీ ఇచ్చారు. సో చాలా బాగా సినిమా వచ్చింది. శ్రీవాస్ గారు ఒక నాకు తెలిసి నేను పనిచేసిన డైరెక్టర్లో ఒక మంచి డైరెక్టరు. ఒక కెమెరామెన్కు ఇలాంటి డైరెక్టర్ దొరకడం లక్. ఏంటంటే ఏ షాట్ కావాలి, ఏ లైటింగ్ మూడ్ గురించి అన్ని, అంటే ఆయన ముందు కెమెరా అసిస్టెంట్గా పనిచేశారు. అంతవల్ల మార్నింగ్ వచ్చిన వెంటనే సీను ఇక్కడ చేస్తాం ఇది చేస్తాం. అంటే ఆర్టిస్టు ఈ సినిమాలో చాలా ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి షార్ట్ డివిజన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఒక లైటింగ్ కానీ షార్ట్స్ కానీ బాగా రావాలంటే బాగా వచ్చింది. దానికి శ్రీవాస్ గారే మెయిన్ రీజను. అదే అండి, థ్యాంక్స్. నేను గోపీచంద్ గారు లవ్ లక్ష్యం చేసిన తర్వాత చాలాసార్లు మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో చేద్దామని నేను అనుకున్నాను. కానీ మా ఇద్దరికి కరెక్ట్ కాంబినేషన్, అంటే లక్ష్యం చాలా పెద్ద హిట్ అయింది. ఎమోషనల్గా స్క్రిప్ట్ అంతా చాలా ప్యాకెడ్గా సెట్ అయింది. మళ్ళీ మా కాంబినేషన్ అంటే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి కథ దొరుకుతుందా లేదా అని అదే మూడ్లో ట్రై చేసాం. రెండు మూడు సార్లు అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు. సో నేను బయట వేరే కథలు చేస్తున్న ప్రాసెస్లో ఆనంద్ ప్రసాద్ గారికి గోపి గారితో ఒక సినిమా చేయాలి. ఫస్ట్ రెండు సినిమాలు కొంచెం యాక్షన్తో చేసాం, ఈసారి కొంచెం ఎంటర్టైన్మెంట్తో చేయాలని ఆయన బలమైన కోరిక. దాన్ని అన్నయ్యరావు గారికి చెప్పడం, గోపీచంద్ గారు ఇద్దరు కూడా బాగా ఫిక్స్ అయ్యి ఈసారి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి అని వాళ్ళు బాగా ఫిక్స్ అయ్యి కథలు వినటం మొదలుపెట్టారు. సో వింటూ ఫైనల్గా శ్రీధర్ సిప్పాన చెప్పిన ఒక కథని గోపీచంద్ గారు ఓకే చేశారు. అది ఓకే చేయడానికి ఎంత కష్టపడ్డాడో శ్రీధర్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే నా హీరో గోపీచంద్ గారి గురించి ఒక చెప్పాలంటే, ఆయన కాంబినేషన్స్కి లేదంటే ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నీతో చేసేస్తానన్న చేయడు. తను చేసే కథ క్యారెక్టరు తనకి మైండ్లోకి వెళ్తే తప్పితే ఎవరితోటి అది ఎవరైనా సరే, అది నేను లక్ష్యం చేసిన తర్వాత నేను వెళ్ళి చెప్పినా అంతే. ఎందుకంటే నేను ఒక లక్ష్యం చేసిన తర్వాత ఆయనకు రెండు కథలు చెప్తే నచ్చలేదు, బిఫోర్ లక్ష్యం ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి కథ చెప్తే నచ్చింది ఆయనకి. సో అదే ఆయన టేస్ట్. సో అలాంటి గోపీచంద్ గారితో కథ ఓకే చేయించుకోవడం అనేది శ్రీధర్ సిపాన చేశాడు. సో దానికి ఆల్రెడీ తను ఏదో ఒక మొక్కు కూడా జరిగింది, దాని గురించి తర్వాత తను చెప్తాడు. సో అలాగే ఒక కథ ఓకే అయిన తర్వాత, నేను పాండవులు 9 సినిమా అయిన తర్వాత అన్నయ్యరావు గారు ఒకరోజు ఫోన్ చేశారు. వెళ్ళగానే ఇలాగ మేము ఒక కథ అనుకున్నాం వాసు, నువ్వు వింటే ఒకసారి చేద్దామని. అంటే నేను ఆల్రెడీ గోపీచంద్ గారు అంటే నాకు ఎలాగైనా చేయాలనేది ఉంది కాబట్టి నేను ఒకసారి విన్నా. విన్న వెంటనే ఇంక ఈ సినిమా చేయాలి ఫిక్స్ అయిపోయింది నేను మైండ్లో. ఎందుకంటే ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా మళ్ళీ రెగ్యులర్గా దొరకదు, మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసినా కూడా చాలా కష్టం, బాగా ప్యాకెడ్గా చేసి పెట్టారు అని చెప్పి ఓకే అని ఒక మీటింగ్ వేసిన తర్వాత, ఈ కథ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచనలో నాకు స్క్రీన్ ప్లే చేసిన కోన వెంకట్ గారికి, గోపి మోహన్ ఇద్దరిని కూడా కావాలని చెప్పాను. చెప్పగానే వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నవ్వునాలు ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. ప్లాటినం డిస్క్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అనూప్ చాలా ఫ్రెండ్ మాకు ఎప్పటి నుంచో, ఆర్పీ దగ్గర పనిచేసినప్పటి నుంచి. సో మేమంతా ఒక టీంలాగా వెళ్తూ ఉండేవాళ్ళం. చాలాసార్లు అనుకున్నాను మిస్ అయింది ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అని, కానీ అందరం కూడా ఓకే అనుకున్నాం. తన వర్కింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యానండి. అంటే సాంగ్స్ చూస్తుంటే ఏదో ఒక పెద్ద మ్యూజిక్ బాగా అవపోషణ పట్టేసిన వాళ్ళు చేసినట్టు ఉంటుంది, తను వర్క్ చేసే స్టైల్ చూస్తే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయి అండి ట్యూన్స్ అవన్నీ.
సో తనతో నేను చాలా రోజులు ట్రావెల్ అయ్యాను. ప్రతిరోజు మేము డే నైట్స్ లేట్ నైట్స్ కూడా స్పెండ్ చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుని ఊరికే మేమేం చెప్పకపోయినా సార్ తనే చేసుకుంటూ ఉంటాడు, కానీ టైం పాస్కి అలా కూర్చోబెడతా ఉంటాడు. సో చాలా మంచి సిచ్యువేషన్స్ ఇచ్చాడు. లవ్ కానీ ఎమోషన్ కానీ అన్నీ కూడా ఎలివేట్ అయినాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో గోపీచంద్ గారికి నా కాంబినేషన్లో ఇలాగే మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. మా లౌక్యం స్టార్ట్ అవడానికి ఫస్ట్ కారణం అన్నారావు గారు అండి. ఎందుకంటే ఆనంద్ ప్రసాద్ గారు మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అందుముందు శౌర్యం చేసాము, దాని తర్వాత వాంటెడ్ చేసాం. వాంటెడ్ మేము అనుకున్న హిట్ కాలేదు, బికాస్ విట్ ఇడ్ ఏ మిస్టేక్. మేము చూస్ చేసుకున్న కథలో కానివ్వండి దేంట్లోనే కానీ. దాంతో రవి గారు మళ్ళీ ఆనంద్ ప్రసాద్ గారు ఇద్దరు కథ చేద్దాం అనుకున్నప్పుడు నాకు కొంచెం భయం ఉండేది, ఎందుకంటే నా మీద అంత నమ్మకం పెట్టి, ఎందుకంటే నా సొంత బ్యానర్ లాంటిది. ఆనంద్ గారు అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకం నిలబెట్టాలని చెప్పి చాలా భయపడ్డాను. ఆ టైంలో రవి గారు చాలా కథలు చెప్పించినా కూడా ఓకే అయ్యే కాదు నాకు. ఒక్కోసారి నాకే అనిపించేది ఏంటి నేను ఓకే చేయటం లేదా, నేను కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానని. ఒక్కోసారి రవి గారు కూడా తిట్టుకొని ఉండొచ్చు ఏంటి ఓకే చేయటం లేదని. బట్ ఏంటంటే నాలో తెలియని ఒక భయం, ఎందుకంటే ఈసారి చేస్తే కన్ఫామ్గా మంచి సినిమా చేయాలని. దాంతో శ్రీధర్ కథ ఒకరోజు చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఒక వచ్చి ఒక 40 minutes నేరేషన్ ఇచ్చాడు. కథ చాలా బాగుంది సార్, దీన్ని డెవలప్ చేసి పక్కాగా ఫుల్ ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నాను. అప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇంకా ఫుల్గా ఓకే అంటాం లేదు, దీని మీద వర్క్ చేయించినా లేదా అని చెప్పనేవాళ్ళు. లేదు సార్ 40 minutes బాగుంది, ఫుల్ 2.5 hours సినిమా రావాలంటే కథ ఫుల్గా ఉండాలి కదా, దీంతో అంటే ఎట్లా నమ్మి వెళ్తామని చెప్పి అన్నాను. దాని తర్వాత మళ్ళీ శ్రీధర్ని పిలిచి టార్చర్ పెట్టాం. పాప చేశాడు 1-2 versions చేశాడు, బట్ స్టిల్ ఇంకా ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో మిస్సింగ్ ఉందని ఒక ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత ముందు ఒక డైరెక్టర్ని ఓకే చేద్దాం, లేకపోతే ఓకే అవ్వదు కదా అని చెప్పేసి అనుకుని ఆ టైంలో అనుకున్న టైంలో వాసు అయితే బాగుంటుంది అనుకుని ముందర వాసు కూర్చోబెట్టాను. వాసు లైన్కి చెప్పించి నీకు నచ్చితే ఓకే వాసు నెక్స్ట్ ఫార్వర్డ్ అవుదాం అన్నాం. ఎందుకంటే లక్ష్యం చేసిన తర్వాత మళ్ళీ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, కరెక్ట్గా కథ సెట్ అవ్వ. కానీ ఈ కథ నాకు నచ్చింది, బట్ దీని మీద ఒక నమ్మకం ఉంది, బట్ దానికి ఫుల్ షేప్ అప్ అవ్వాలి. వన్స్ ఒక రైటర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక డైరెక్టర్ సెట్ అయితే కానీ దానికి షేప్కి వెళ్ళదు. అందుకని వాసుకు చెప్పించినది, వాసుకు కూడా నచ్చి వాసు అన్నాడు సార్ మనం కోన వెంకట గారు గోపిమోహన్ గారు అయితే ఇంకా బాగుంటుందని. ఓకే వాసు నాకు కావాలి అట్లాంటి వాళ్ళు కావాలి ఈ కథకి, తప్పకుండా పిలిపించు అని చెప్పి. ఎందుకంటే గోపిమోహన్ నాకు ఆల్రెడీ లక్ష్యం పనిచేశాడు. దాదాపు గోపిమోహన్ కోన వెంకట గారు మళ్ళీ ఒక 1 month కూర్చొని దాన్ని చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ నేరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక రోజు నైట్ ఆనంద్ ప్రసాద్ దగ్గర రవి గారి దగ్గర సార్ ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది సార్ అనే ఫుల్ కాన్ఫిడెన్స్ నేను చెప్పగలను, విల్ గో హెడ్ అన్నమాట. అంటే అన్ని రోజులు టార్చర్ పెట్టినందుకు సారీ ఏమనుకోదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే నాలో తెలియని ఒక భయం, అంటే ఈసారి చేస్తే తప్పకుండా మంచి సినిమా చేయాలి, అంటే నమ్మకంగా ఇది కన్ఫామ్గా ఒక షూర్ షాట్ గ్యారంటీ ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అట్లా స్టోరీ దొరికినందుకు శ్రీధర్కి, కోన వెంకట గారికి, గోపిమోహన్ గారికి మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. ఈరోజు అందరు ఎంత చెప్తున్నారంటే మీ హార్డ్ వర్క్ వల్లనే, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ నేమ్ వాసు, లక్ష్యం ఫస్ట్ సినిమా, అది కొత్త, అది తనకు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు కొన్ని బెరుకు అయినా, ఈ సినిమా చేసేటప్పుడు కామెడీ ఎట్లా చేస్తాడని ఒక తెలియని ఒక భయం ఉండింది నాకు షూటింగ్కి వెళ్ళేలా. వాళ్ళకి నా మీద ఎట్లా భయం ఉండిందో, ఇంత కామెడీ సినిమా దీన్ని ఎలా డీల్ ఎలా యాక్ట్ చేస్తాడని. నాకు ఒకటి ప్లస్ ఏమైందండి అంటే శ్రీధర్తో నేను ట్రావెల్ అవ్వటం వల్ల నాకు ఆ స్టోరీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది, ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుందని. బట్ వాసు తర్వాత సెట్లో తను అబ్జర్వేషన్ కానివ్వండి, ఎట్లా కామెడీ సినిమా తీయటం అనేది చాలా అంత ఈజీ జాబ్ కాదు బేసిక్గా, ఎందుకంటే ఆ టైమింగ్ ఇందు ఒక లెంగ్త్ అయింది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అయిన అందరు ఆర్టిస్ట్ని చాలా బాగా డీల్ చేసి, ఎందుకంటే ఫస్ట్ వాసుకి ఈ వాసుకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా తీశాడు. మ్యూజిక్ ఈరోజు చాలా బాగుంది అంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ నాకు అనూప్ ఆర్పి నిజయం నిజం చేసే దగ్గర ఆర్పి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా తెలుసు. దాని తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు ఒకరోజు ఫంక్షన్లో కలిసి సార్ నన్ను గుర్తుపట్టారా అను, అనూప్ నువ్వెందుకు తెలుసు అని. దాని తర్వాత రవి గారు వచ్చేసి అనూప్ని పెట్టుకుందామన్నా ఓకే సార్ విల్ గో హెడ్ అను. దాని తర్వాత ఫాస్ట్ సాంగ్స్ ఇచ్చాడు, మధ్యలో కొంచెం టార్చర్ పెట్టుంటాం మేము అనూప్, బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ చాలా బాగా. ఈరోజు సాంగ్స్ ఆఫ్టర్ లక్ష్యం తర్వాత నేను ఓపెన్గా చెప్పాలంటే లక్ష్యం తర్వాత దిస్ ఈజ్ మై బెస్ట్ ఆడియో. శౌర్యం ఉంది, దాని తర్వాత ఆఫ్టర్ లక్ష్యం, ఎందుకంటే మళ్ళీ సేమ్ వాసు కాంబినేషన్ అయింది. లక్ష్యం తర్వాత దిస్ ఈస్ ది బెస్ట్ ఆడియో, ఎందుకంటే రిలీజ్ అయినప్పటి నుంచి, ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నారు. ఇంకోటి అందరు హీరోలు బ్రహ్మానంద గారిని చాలా వాడుకున్నారు, కానీ నేను వాడుకోలేదు. ఈ సినిమా చేసేటప్పుడు నేను ఎందుకు ఇన్ని రోజులు నా సినిమాలో ఎందుకు పెట్టలేదు, నాకు కాంబినేషన్ ఎందుకు రాలేదని చెప్పి చాలా ఇది ఫీల్ అయింది అనమాట. ఎందుకంటే అంతకుముందు చేశాను 2-3 సీన్లు, బట్ ఏంటంటే 1-3 సీన్లే ఉండే, బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అది ఇంకోటి ఏంటంటే ఆయనతో చేసేటప్పుడు, ఎందుకంటే ఆయన కామెడీలో కింగ్, ఆయనతో చేయాలంటే టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి.
దాన్ని నాకు ప్లస్ ఏమైందంటే ఆయన కూడా సీన్లో వచ్చేటప్పుడు గోపి మనం ఇట్లా చేద్దామని చెప్పి ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుండు, ఈవెన్ ఒక టేక్ అయిన తర్వాత కూడా లేదు మళ్ళీ ఇంకోసారి చేద్దామని చెప్పేసి చాలా దగ్గరుండి చేపించారు. ఈరోజు కామెడీ ఇంత బాగా పండిందంటే మీ వల్లనే సార్, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం చంద్రమోహన్ గారు, చంద్రమోహన్ గారితో కూడా చాలా సినిమాలు చేశాను, బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చంద్రమోహన్ గారిది బ్రహ్మానందం గారిది సూపర్గా ఉంటుంది. సినిమా చూసే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎవ్రీ సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా గెస్సింగ్ చేయొచ్చు మనం మామూలు కొన్ని సినిమాలు చేసే కానీ దీంట్లో అట్లా ఉండదు. బట్ ఆ నెక్స్ట్ ఎవ్రీ సీన్ ఇంట్రెస్టింగ్గా చాలా బాగా వెళ్తుంది, ఎందుకంటే మీకు ట్రైలర్లో ఆ యాడ్ చూసినప్పుడే తెలిసిపోయి ఉంటుంది ఈ సినిమా కలర్ ఎలా ఉంటుందని. సేమ్ కోన వెంకట గారు అన్నారు ఈ సినిమా చాలా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని. సార్ మీ వాక్ ఫలించాలి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమాకు ఒకటి ఉందండి, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడు ఆశీస్సులు ఉండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సు, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే ఆ వాక్. ఎందుకంటే నాకు స్టోరీ ఎప్పుడు ఓకే అయిద్దో అప్పుడు మేము తిరుపతి నడిచి వెళ్తా ఉన్నారు, నాకు తెలియదు అదితే వాళ్ళు అనుకున్నట్టు శ్రీధర్ నా దగ్గర కచ్చేపడి నేను ఓకే నేసాను. దాని తర్వాత అయ్యో ఓకే నేసాడు అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా నడిచి వెళ్ళారు మొత్తం రవి గారు, ఆనంద్ ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది. ఆ ట్రావెలే ఒక స్టోరీ రాయొచ్చు అంత ఇది ఉంది. శ్రీధర్ అయితే అసలు కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని వెళ్ళాడు, బట్ ఆ దేవుడు చాలా కరుణించాడు. ఎందుకంటే మాకు ఎవ్రీడే ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా తన ఆశీస్సులు చాలా ఉన్నాయి. డెఫినెట్ ఈ సినిమా ఆయన ఆశీస్సులతో చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆనంద్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఎందుకంటే ఆయన సినిమా చేస్తుంటే నా సినిమా చేస్తుంటే ఫీల్ అవుతాను. బికాస్ ఎందుకంటే వన్ సినిమా అయిపోయింది ఒప్పుకున్న తర్వాత గోపిది మీ సినిమా మీ ఇష్టం మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోండి అని చెప్పేసి ఎవ్రీ ఫ్లెక్సిబిలిటీ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకనే నాకు భయం అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారే మళ్ళీ ఈయనకు నా మాట నిలబెట్టుకోవాలని నాకు భయంతో చేసాం. డెఫినెట్గా మీ నమ్మకం నిలబెట్టాం అనుకుంటున్నాను సార్. డెఫినెట్ 26 ఆడియన్స్ డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం ఒక బ్రహ్మాండమైన హిట్ కొట్టబోతున్నామని నేను ధైర్యంగా చెప్పగలను. పోతే ఇక్కడ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయటం ఇదంతా బాగుండదు, ఎందుకంటే ఈ చిత్రానికి పనిచేసిన డైరెక్టర్ కెప్టెన్ వాసు దగ్గర నుంచి శ్రీవాస్ దగ్గర నుంచి ధన మా ప్రొడక్షన్ చీఫ్ వరకు పేరు పేరున నేను ఎవరిని మిస్ అవ్వలేదని మీరందరూ కూడా ఈ చిత్రానికి మీరు అందించే సహకారం జీవితంలో మర్చిపోలేము. పోతే అలాగే మా హీరో గోపిచంద్ గారి దగ్గర నుంచి ఈ శ్యామల వరకు, ఎందుకంటే తను కూడా ఈ ఫిలింలో యాక్ట్ చేసింది, సో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇందాక గురుగారు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళని మిస్ అవ్వటం అదంతా నాకు ఇష్టం లేదు. సో అందరికి కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఫైనల్గా ఏంటంటే ఇవాళ ఈ చిత్రానికి భగవంతుడి అనుగ్రహం, మేము ఏదైతే ఆ తిరుపతి యాత్ర చేసామో 17 రోజులు ఇక్కడ నుంచి తిరుపతి వరకు, మొన్న కరెక్ట్గా 17 సెప్టెంబర్ అది సంవత్సరం కంప్లీట్ అయింది. సో చిత్రం కూడా కరెక్ట్గా అప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. పోతే దానికి నిదర్శనంగా మొన్న మేము విజయవాడలో ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు బ్రహ్మాండమైన వర్షాలు అక్కడ. మేము ఆడియో ఫంక్షన్, ఇట్స్ ఎ పబ్లిక్ ఫంక్షన్, ఓపెన్ గ్రౌండ్లో నడుస్తూ ఉంది, చుట్టూ 4 కిలోమీటర్ల దూరంలో కుంభవృష్టి. ఒక డిస్ట్రిబ్యూటరు గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ మంగళగిరిలో ఆగిపోయాడు ఆయన, రోడ్డు కనపడక వర్షంలో ఇంక ఏం నడుస్తుంది ఫంక్షన్ ఇప్పుడని. అది దాటిన తర్వాత తెలిసింది అక్కడ విజయవాడలో వర్షం లేదని. సో ఇంతకన్నా ఆ దేవుడి ఆశీస్సులు ఆయన తిరుపతి వెంకన్న, ఆ విజయవాడ దుర్గమ్మ ఇద్దరు ఆశీస్సులతో ఆ రోజు ఇద్దరు మాకు పైన గొడుగు పట్టుకుని నిలబడ్డారు. అనూప్ రూపెన్స్, ఇప్పుడు కాదు నువ్వు ముందు ముందు కూడా మా చిత్రాలకి ఇలాగే పనిచేస్తావని, సో ఇప్పుడు ఇక్కడే నువ్వు ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఈ చిత్రానికి అతనిచ్చిన సంగీతం కానివ్వండి, అతనిచ్చిన రీరికార్డింగ్ కానివ్వండి, శ్రీధర్ సిపాన కథకి, కోన వెంకట్ గోపిమోహన్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లేకి, ఒక అద్భుతమైన ఒక ఎంటర్టైన్మెంట్ని ఇవాళ మేము అందించగలుగుతున్నాం ధైర్యంగా నేను చెప్పగలను. ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా
నేను చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్, మీరు రావడం చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి, భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, ఆయన చాలా అంటే ఫస్ట్ ఆయన పేరు విన్నాను, ఆయన అంటే లైక్ ఇండస్ట్రియలిస్ట్లో వాట్ ఎవర్ ఆయన ఉన్న క్యాడర్ విని చాలా ఎలా ఉంటారో అనుకున్నాను. బట్ వెన్ ఐ మెట్ హిమ్ చాలా డౌన్ టు ఎర్త్ అండి అతను, లైక్ చాలా వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్ అండ్ ఆయన బ్యానర్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోపి గారు, ఫస్ట్ టైం నేను గోపీచంద్ గారితో వర్క్ చేయడం. ఆయన కూడా సేమ్, ఆయన హైట్ బికాజ్ ఫస్ట్ టైం కదా తెలీదు హాబీస్ అని, బట్ చాలా స్ట్రిక్ట్గా ఒకలాగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ చాలా ఫ్రెండ్లీగా అండ్ సాంగ్స్ ఏదైనా కంపోజ్ చేస్తే చాలా మంచి రిసీవ్ చేసుకొని ఇలా చేద్దాం అను ఇంకా ఇలా చేద్దాం ఇలా ఉంటే బాగుంటుందా అని లైక్ అంటే ఫ్రెండ్లీగా ఒక డిస్కస్ చేసి ఇంత మంచి ఆడియో రావడానికి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ థ్యాంక్ యూ గోపి సార్ అండ్ డైరెక్టర్ గారు శ్రీవాసు గారు, మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది, ఏ సాంగ్ కూడా ఇలా సడన్ జంప్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సాంగ్ లాగా ఉండదు ఫిలింలో, అన్నీ కూడా కనెక్టెడ్గా ఉంటాయి. థ్యాంక్ యూ వాసు సార్ అండ్ ఆల్ ద మెంబర్స్ సార్, కోన వెంకట్ సార్, గోపి సార్, శ్రీధర్ గారు, మంచి టీంతో వర్క్ చేశాం. రఘు మాస్టర్, ఆనంద్ శ్రీరామ్ గారు, నా సాంగ్స్ రాసిన ప్రతి లిరిసిస్ట్కి అండ్ ప్రతి ఒక్క సింగర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆడియో ఇంత పెద్ద హిట్ చేశారు, ఫిలిం కూడా ఇంకా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భవ్య క్రియేషన్స్ అంటే ఆనంద్ ప్రసాద్ గారు నాకు ఒక 20 సంవత్సరాలుగా మంచి మిత్రుడు. ఆయన సినిమాలు తీసిన అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ నేను చేస్తూనే ఉన్నాను. ఈ సినిమాకి ప్రత్యేకంగా చేయడానికి ఆయన నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన విధానం వేరుగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర అండి, మీరు అది మీరు చేస్తేనే బాగుంటుంది, అట్ ది సేమ్ టైం నంబర్ ఆఫ్ డేస్ కావాలండి అన్నారు. అది సమ్మరు అయినా సరే చేస్తానండి అని ఆయన మీద నాకున్నటువంటి అభిమానంతో నేను ఈ సినిమాలో ముందు యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. తర్వాత నేను ఎక్కడ ఏ సినిమాలో యాక్ట్ చేసినా స్టోరీ ఏంటి, తర్వాత అందులో నా క్యారెక్టర్ ఏంటి, నేనేం చేయాలి, నాకేం పేరు పెడుతున్నారు, నన్ను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతారా, ఇట్లాంటివన్నీ నేనేం అడగను. నాకు ఎందుకు, నేను అక్కడికి వెళ్తే నేను కోరుకునేది ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలో అది చేయించుకునే డైరెక్టర్ దొరికితే చాలు. అందువల్ల అలాంటి దర్శకుడు, అలాంటి ప్రొడ్యూసరు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఆ స్టాఫ్ అంతా 24 క్రాఫ్ట్స్ అలాంటి వాళ్ళు దొరకాలని మాత్రమే నేను కోరుకుంటాను. ఈ సినిమాకి సిఫానా శ్రీధర్, అదే శ్రీధర్ సిఫాన్ అంటారు కావాలి, ఎందుకంటే సిప్పి అని అనాలి కదా అందుకని, దీనిలో కథ చెప్పాడు. చెప్పినప్పుడు మనిషి అలా ఉంటాడు పాపం, కామెడీ రాస్తాడు కానీ అంతకంటే ఎక్కువ నవ్వుతాడు అతను. పెద్ద ఒక 10 మంది ఆడియన్స్ కింద లెక్క, ఒక జోక్ వేస్తే కింద పడి దొల్లి అతను రాసిందే, కొన్ని ఎవడో రాస్తే జోక్ ఇది నవ్వటం కాదు. అంటే చాలా గమ్మత్తైన టైమింగ్ సెన్స్ ఉన్న కుర్రాడు. అది ఈ కోన వెంకట్ గారు లాంటి, గోపి మోహన్ గారు లాంటి వాళ్ళు అతన్ని పట్టుకొని పికప్ చేసి తీసుకురావటం బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలో నాకు బాగా నవ్వొచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, మిగతా చాలా ఉన్నాయి ఇట్లాంటి కోకొల్లల కింద. ఒకటి ఏంటంటే, ఇంకెళ్ళిపోమంటారు మమ్మల్ని ఇద్దరిని బంధించి, నన్ను చంద్రమోహన్ గారిని, విలన్ పెద్ద భయంకరమైన విలన్ వాడు సంపత్, మీ ఇద్దరు వెళ్ళిపోండిరా అంటాడు అమ్మయ్యా అని. మేము బయలుదేరి వెళ్తుంటే ఊరుకోవచ్చు కదా, చంద్రమోహన్ ఏమంటాడంటే ఏంటో అండి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బాధగా ఉంది, మీ బిర్యానీ తిన్నవాళ్ళం అంటాడు. పుస్తకం ఆగిపోండిరా అంటాడేమో నా టెన్షన్. దాని మీద ఒక డైలాగ్ రాశాడు ఇతను, సినిమా బాగుంది కదా అని అయిపోయిన తర్వాత కూడా థియేటర్లో కూర్చుంటాం వెళ్ళిపోతాం కదా అంటాడు. అది ఎంత క్యాజువల్గా మనం అనుకునే మాటే చాలా అందంగా హ్యాపీగా చెప్పాడు. ఇలాంటివి సినిమా నిండా కోకోలలు ఉన్నాయి. సో ఈ సినిమా కథకి సంబంధించి చాలా మంచి కథ, చాలా బాగా దానిలో డైలాగ్స్ కానీ అవి కానీ ట్రీట్ చేసిన విధానం చాలా బాగుంది. అది శ్రీధర్ సిఫాన్ దానికి అది సరైనటువంటి గ్రిప్ని దానికి పిల్లర్స్తో నిలబెట్టినటువంటి వాళ్ళిద్దరు వెనకాల కనిపించిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, దట్ ఈస్ కోన అండ్ గోపి మోహన్. వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు ఎంత సామాన్యులు కాదో మన అందరికీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏం లేదు. అందువల్ల ఆయన పెద్దానికి సిగ్గుపడిపోయి
వీళ్ళు ఆ కార్నర్లో కూర్చున్నాడు కానీ వీళ్ళు లేకపోతే అట్నుంచి జరిగి దూకి ఆ కార్నర్లో అక్కడెక్కడ తలకాయ ఉంచుకొని చూసే మనిషి, అంత బిడియంగా అంత పద్ధతిగా ఉండే మనిషి పెద్ద మనిషిలా ఉంటాడు తప్ప కామెడీ రాస్తాడైతను అనుకుంటాం మనం గోపిమోహన్ చూస్తే. అంత విద్వత్తు కలిగినటువంటి, చాలా చదువుకుని సునిశ్చితమైనటువంటి పాయింట్స్ క్యాచ్ చేసి చెప్పగలిగినటువంటి వ్యక్తి గోపిమోహన్. ఆ తర్వాత కోనా వెంకట్, జగమెరిగిన బ్రాహ్మణుడి జంజం. ఎందుకని కోనా వెంకట్ గురించి మనం ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మాట అంటుంటాడు, ఆయన చేసిన ప్రతి సినిమాలో నేను రాయకపోవచ్చు కానీ నేను రాసిన ప్రతి సినిమాలో ఆయన ఉంటాడని. తనకి నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 997 సినిమాలు అయినాయి. ఇంకో 3 సినిమాలు చేస్తే 1000 సినిమాలు అయిపోతాయి. గాడ్ ఈజ్ గ్రేట్. 997 సినిమాలు నేను చేశానని గొప్పగా చెప్పుకోవడం కంటే చేసే అవకాశం కల్పించిన తెలుగు కళామ తల్లికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే అన్ని సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ అయిపోతే నేను చేయలేను కదా, అన్ని సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వకపోతే నేను చేయలేను కదా, ఇన్ని సినిమాలు చేసి కూడా ఇవాళ మీరు స్క్రీన్ మీద కనపడితే గుల్లుమని నవ్వుతున్నారండి అంటే 5-6 సంవత్సరాల క్రితం వరకు మనం చాలా గొప్ప ఆర్టిస్ట్ని, నేను పెద్ద కమెడియన్ని, నన్ను చూడగానే చాలా గొప్పగా చేస్తాను కాబట్టి నవ్వుతున్నారేమో అని ఒక అజ్ఞానమైనటువంటి ఆలోచనలో పడి ఉండేవాడిని. ఈ మధ్యకాలంలో తెలిసింది ఏంటంటే ఇది మన టాలెంట్ కాదు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత భగవంతుడి దయ, ఆయన ఇచ్చిన అదృష్టం. ఎంత అదృష్టం అంటే మనం వాళ్ళని చూసి, మనల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారంటే ఈ ఫేస్ చూసి, ఈ ఫేస్ పోని ఏదైనా గెటప్పులు ఇస్తానా లేదు, గట్టిగా మేకప్ చేసుకుంటానా లేదు, ఈ బాల్డ్ హెడ్ కవర్ చేస్తానా లేదు, ఏముండదు. అంటే ఆ బాల్డ్ కొంతమంది అన్నారు ఏమండి మీరు వెనకాల ఈ బాల్డీ ఇక్కడ ఏదో తిన్న హెయిర్ ఇది ఎందుకండి, వీడు వెనక నుంచి కూడా ఇంట్రడక్షన్ పార్ట్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. సో ఇటువంటి స్థితి రావటం అనేది ఆర్టిస్ట్ గొప్పతనం కాదు, ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. మనకు తెలియనటువంటి ఒక అదృశ్యమైనటువంటి ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఉండబట్టే నేను ఇంతవరకు చేస్తున్నానేమో అన్న భావన, ఇది చిత్తశుద్ధిగా మనసా వాచ కర్మణ నేను తెలియపరుస్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే పాత్రలు బోరు కొట్టేస్తున్నాయి, బోరు కొట్టవు, బోరు కొడతాయి అనడానికి పాత్ర అనే పదానికి అర్థం ఏంటంటే క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో పాత్ర అంటాం. పాత్ర అంటే ఒక గ్లాస్, ఓ చెంబు, ఓ తంబ్లర్, ఒక డేగిస, ఒకటి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. దానిలో ఆర్టిస్ట్ అనేవాడు ఆ రసాన్ని పోషించాలి. ఆ పాత్రలో ఆ రసాన్ని పోసినప్పుడు ఆ పాత్ర ఆకృతే పొందుతుంది తప్ప వేరే ఆకృతి రాదు దానికి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇదే ఒక డేగిస అక్కడ పెట్టేసి ఎప్పుడు అందులో నిలిపోసిన అదే షేపులో ఉంటుంది అది, కాబట్టి షేప్ మారదు. అలాంటి షేపులు మారేటువంటి అనేక రకాలైనటువంటి క్యారెక్టర్స్ నాకు ఇచ్చి నన్ను పోషించినటువంటి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇన్ని సంవత్సరాలు ఈ చలనచిత్ర పరిశ్రమలో నేను కాలేజీ లెక్చరర్ నుంచి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు మీ కళ్ళ ముందు పెరిగాను. 30 సంవత్సరాల క్రితం సాయి అనేవాడు నా ఫోటో తీసి అక్కడెక్కడ ఈనాడు పేపర్లో వేశాడు, అప్పటి వరకు నాకు గుర్తు, సితార పేపర్లో. సో ఇలాంటి ఎంతోమంది ఒక్కోసారి పెద్దవాళ్ళం 10 జోకులు చెప్తాం, అన్ని 10 జోకులు బాగుండాలని ఏం లేదు కదా, 8 బాగుంటే ఒకసారి వాడు బాగుండదు, బాగుపోతే కాస్త తిడతారు, తిట్టినప్పుడు తిడతారు, పొగిడినప్పుడు పొగుడతారు. పొగడతలు తెగడతలు రెండు ఒకే పద్ధతిలో తీసుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ దానంతట అదే వెనకాల పడుస్తుంది. కాబట్టి ఇదిగో మిత్రుడు నేను చెప్పాను చూడండి, నిన్నగాక మొన్న ఎప్పుడు ఎవరు వచ్చినా ఏం చేసినా అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప సీనియారిటీని బట్టి ఉండదు. సో ఏమైనా శీలైన శోభతే విద్య అంటాడు, శీలం చేత విద్య రాణిస్తుంది. ఒక క్యారెక్టర్ రాణించాలంటే షుడ్ హ్యావ్ బెస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ అనూప్ రూబెన్స్. అతను కుర్రాడే, మీరే పెద్ద ముసలి అనుకుంటారేమో బట్టలు చూసి, కాదు కుర్రాడే. నేనంటే నన్ను అసలు చూడగానే ముందు ఏం సార్ అనే పాయింట్ ఉండదు అర్థం అంటాడు. నాకు తెలుసు అంటే చాలామంది నేను అట్లా అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక మంచి మ్యూజిక్ సెన్స్ను కుర్రాడు, మ్యూజిక్కి బ్రహ్మానందానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ అంత అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న హాట్ కేక్ అనూప్ రూబెన్స్ అంటే అంత సెన్సిటివ్, ఐ మీన్ సాంగ్స్ ఇవ్వగలిగినటువంటి గొప్పవాడు, ప్రతిభాశాలి అనూప్ రూబెన్స్. అటువంటి వాడు ఈ సినిమాకు ఒక అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు,
అని నా గోపిచంద్ గారు వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన రఘు మాస్టర్ చాలా బాగా చేశారంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే గోపిచంద్ దై నేమ్ ఈజ్ ఒబీడియన్స్, గోపిచంద్ దై నేమ్ ఈజ్ గుడ్నెస్, గోపిచంద్ దై నేమ్ ఈజ్ హ్యుమానిటీ, గోపిచంద్ ఆల్ దీస్ కాంబినేషన్. కూర్చోరా, థ్యాంక్ యూ. సో ఎవరిని హర్ట్ చేయటం కానీ, బాధపడటం కానీ, తను బాధపడటం కానీ ఏమి ఉండదు. హ్యాపీగా తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరన్నా అడిగినా ఏదైనా కొంచెం గట్టిగా ఏంటంటే అది అన్నా కూడా అంటాడు తప్ప వేరే ఏమీ ఉండదు. వాడి కర్మ, మనం ఎందుకురా బాబు ఇతను ఇలా అన్నాం అనుకుని వాడిని వాడే తిట్టుకుని వెళ్ళిపోయి రేంజ్కి తీసుకొస్తాడు ఆయన. ఆ తర్వాత మిస్టర్ వాసు, శ్రీనివాస్. శ్రీనివాసు అంటే నాకు చాలా ఇష్టం, అంటే ఏడుకొండలవాడు ఆ శ్రీనివాసు అంటే ఇష్టం. తర్వాత కుర్రాడు, పాపం ఇంత హైటు వెయిట్ పెరిగినా వినయంలో చాలా చాలా పద్ధతిగా నన్ను ఒక తండ్రిలా భావించి, గురుగారు మీరు కానివ్వండి, మీరు ఎలా చేస్తే అలా బాగానే ఉంటుంది సార్ అని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి, నేను ఏం చేస్తే బాగుంటుందో నా దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో తెలిసినటువంటి అతి కొద్దిమంది డైరెక్టర్స్లో వాసు ఒకడు. చాలా బాగా చేశాడు కూర్చున్నాను, చాలా బాగా దీనికి డైరెక్ట్ చేశాడు. ఈ డైరెక్ట్ చేశాడనే విషయం సినిమా గురించి అన్ని శాఖల్లో అందరూ బాగా చేశారని చెప్పడానికి ఈ సినిమా, బహుశా భవ్య క్రియేషన్స్ వాళ్ళు చేసిన అన్ని సినిమాల్లో ఈ సినిమా ఒక స్పెషాలిటీ సంతరించుకుందనడానికి ఇలాంటి ఫంక్షన్స్ జరగడమే కారణం. ఆ తర్వాత మిస్టర్ వెట్రీ అందరినీ అందంగా చూపించాడు. ఏ కమెడియన్స్ని చూపించవాను అందంగా? నిజంగా వెట్రీ చాలా, అంటే కొంతమంది కొన్ని చెట్లు పూలు పూస్తాయి, కొన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి, కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. మూడో కేటగిరీ చెందినవాడు విట్రీ. పని చేసుకు వెళ్ళిపోతాడు, ఏమన్నాను సగం తెలుగు కూడా తెలియదు కదా, గబుక్కునట్టు హే కానీ అని వెళ్ళావనుకో, అనగానే గురుగారు అంటారు. ఏంటి 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 గురుగారు అని వస్తాడు పాపం దగ్గరికి. ఏం లేదు, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, బాగా ఇది కెమెరా వర్క్ చేస్తున్నావు అంటే అలాగే సార్ అని వెళ్ళిపోతాడు తప్ప పాప ఆయన ఏమీ ఇబ్బంది పడి బాధపడేవాడు కాదు. అంత అందంగా అందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా అందంగా చూపించినటువంటి వ్యక్తి మిస్టర్ వెట్రీ. నేను పెద్ద ఫ్యాన్ ఈయనకి, అనంత శ్రీరామ్. చాలా అంటే అంగుష్టం అంటే బొట్టన వేలు, అంగుష్టమాత్రుడైన ఆకాశాన్నంతా తిరిగి రాగలిగిన సమర్థుడతను. అతను మాట్లాడుతుంటే చాలామంది పుస్తకాలు గూట్లో పెట్టుకుంటారు కానీ ఇది నోట్లో పెట్టుకుంటాడు. అలా మాట్లాడిస్తుంటాడు, టపటపటపటపటపటపటప మాట్లాడే మాట్లాడింది అర్థవంతంగా ఉంటుంది. నేను మాట్లాడతాను డబ్ 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 అని మాట్లాడితే కాదు, మాట్లాడిన దానిలో కొంత అర్థం కూడా ఉండాలి, అర్థమయ్యేట్టు కూడా ఉండాలి. అటువంటి ఆయన లిరిసిస్ట్గా దీనికి ఉంటాం. ఇందాక ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో కళ్ళు సూది, ఆ తర్వాత ఇంకోటి మందు ఏదో అన్నాడు, చూపులో సూది ఉన్నది కళ్ళల్లో మందు ఉన్నది, సూది మందు గురించి చెప్పాడు. అది ఇంజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది, అలాంటివి అంటే ఎవరి లైన్లో వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ అద్భుతంగా దీని మీద నిలబడి చేశారు కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని చెప్పడానికి. ఎప్పుడు ఒకటి ఏం చేస్తామంటే మనం స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతాం, స్టేజ్ మీద లేని వాళ్ళ గురించి అసలు రకుల్ ప్రీతి ఉంది, ప్రగతి ఉంది, చంద్రమోహన్ గారు ఉన్నారు నాతో పాటు, వీళ్ళందరూ ఎంతెంత బాగా చేశారో ఎంత అద్భుతంగా చేశారనేది జనరల్గా మనం ఎందుకో అంటే అన్ని సార్లు కాదు, అన్ని చోట్ల కాదు, వాళ్ళని జనరల్గా అవాయిడ్ చేస్తాం. మర్చిపోయా ఉండను లేదా గబుక్ లేకపోతే వాటి గురించి మనం ఏం చెప్తాం లేనుకోను ఏదో చెప్తుంటాం. కానీ వీటన్నిటికీ ప్రభు వెక్కిన పల్లకి కాదో అది మోసిన బోయిలు ఎవరని అక్కడ ఇందాక చెప్పాడు మిత్రుడు అన్నయ్య రవి. అన్నయ్య రవి పాపం అలా ఏదో కష్టం వచ్చినా సుఖం వచ్చినా నదిలో నావలా కొట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ఎక్కించుకుని ఆ పడవని అలాగ చివరిదాకా చేర్చేసేటువంటి వ్యక్తి పాపం ఎప్పుడైనా ఏమన్నాయ్యగారు గారు అంటుంటాడు తప్ప ఏమైందో ఏంటో తెలియదు. ఈయన ఆయన పక్కకి వెళ్ళిపోయి ఒక అరగంట మాట్లాడుకుని రెండు చెవులు లేకుండా వస్తుంటారు చెవులు గురికేసుకుని. సో అలాగా అందరూ కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్, క్రాఫ్ట్ మెన్, 24 crafts కష్టపడి ఈ సినిమాకు పనిచేశారని మాత్రం చెప్తున్నాను. ఈ సినిమా పేరు లౌక్యం, ఎందుకంటే ఇంతకుముందు శౌర్యం అని ఉంది కాబట్టి ఇట్లాంటి లౌక్యం అని పేరు పెడితే బాగుంటుందని పెట్టారు. దీనికి ఒక జస్టిఫికేషన్ కూడా జరిగింది. విత్ ఆల్ దీస్ థింగ్స్
ఇంతమందిని ఒక చెట్టు కింద తీసుకొచ్చి అందరికీ కావలసినటువంటి సీడ్స్ వేసి ఫుడ్ పెట్టినటువంటి వ్యక్తి ఆనంద్ ప్రసాద్. ఆనంద్ ప్రసాద్ గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలండి. ఎందుకు బాగుండాలంటే, అసలు ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ముఖ్యంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు బాగుండాలని చెప్తున్నారంటే, ప్రొడ్యూసర్ బాగుంటే ఇంకా 4 సినిమాలు తీస్తాడు, ఇంకా 4 సినిమాలు తీస్తే ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్స్ బతుకుతారు, మనం అందరం కలిసి హాయిగా ఉంటాం. అలా 100ల సినిమాలు మనం తీస్తుంటే భారతదేశ చరిత్రలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక వేనోళ్ల ప్రశంసలు అందుకుంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి,